మా చర్లలో విధ్వంసంపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే పిన్నెల్లిని వెనకేసుకొచ్చారు గురిజార ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఆయనకు ఘాటు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి. గతంలో ఎప్పుడూ జరగలేదే, ఇదే రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఇది 5వ సారి పోటీ చేస్తున్నాడు, 4 సార్లు పోటీ చేశాడు, ఏ రోజు కూడా ఒక ఈవీఎం పగలగొట్టినట్టు పోలింగ్ రోజు హింస చేసినట్టు లేదే. ఈరోజు ఎందుకు అక్కడికి పోవాల్సి వచ్చింది? సరే చేశాడా చేయలేదా నిలకడలో తెలుస్తుంది, కోర్టులో పోరాటం చేస్తాం. బట్ అసలు ఆ ఘటన జరగ వచ్చే అవకాశం ఎందుకు వచ్చింది? ఏజెంట్లను ఎందుకు లాగాలి? ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది ఎవరు? పోలీసులు కాదా? యంత్రాంగం కాదా? ఆ రోజు పొద్దున్నే ఆయన వేడుకుంటున్నాడు, నేను 100 సార్లు ఎస్పీకి ఫోన్ చేశాను, కలెక్టర్కి చెప్పాను, ఐజీకి చెప్పాను, ఏజెంట్లను లాగుతున్నారు, మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఏంటంటే ఎవడు అసలు దాని వైపు స్పందించిన వాడే లేడు. ఇంకేం చేయాలి క్యాండిడేట్? అంటే రిగ్గింగ్ జరుగుతుంటే మా ఇళ్లలో మేము కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని చేసుకొని లే రిగ్గింగ్లని కూర్చుంటారా? పోరా అక్కడికి, ప్రతిఘటించరా? ప్రతిఘటనలో జరుగుండొచ్చు ఒక చిన్న ఇన్సిడెంట్. ఒక దమనకాండం చేశాడు ఒక శాసనసభ్యుడు, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఈవీఎంను పగలగొట్టి మరి ఎన్నికల వ్యవస్థని అపహాస్యం చేసిన ఈ శాసనసభ్యుడు అనర్హుడు. ఇతన్ని డిస్క్వాలిఫై చేయాలి ఫస్ట్. ఇతని మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. ముందుగానే అతను ఇచ్చిన సమాచారం ఏంటంటే నేను విధ్వంసం సృష్టిస్తానని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థకి ఎన్నికల వ్యవస్థకి కూడా ఒక సవాల్ విసిరాడు. వీటికి జవాబు చెప్పాల్సింది, తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద అలాగే పోలీస్ వ్యవస్థ మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.